ఇక్కడ యాక్చువల్గా మీకు ప్రాబ్లం ఏమిటంటే ఆటో ఆటో మీద బతికే వాళ్ళకు డైలీ తోపు పనుల మీద బతికే వాళ్ళకు కొన్ని కొన్ని చిన్న చిన్న వృత్తులపై ఆధారపడతారు. వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో వాళ్ళకి సాయం నలభై మంది టీచర్స్ ఫెడరేషన్ జైత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరోనా ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒక భయానక పరిస్థితిలో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి తరుణంలో దీన్ని రక్షించుకోవడంలో భాగంగా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అన్ని దేశాలు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నాయి. అందులో చాలామంది ఇబ్బంది పడుతూ పనులన్నీ మానేసి ఇళ్ళకే పరిమితం కావడం వల్ల దినసరిగా పనిచేస్తూ రోజువారీగా వేతనం పొందేటువంటి ఎంతో శ్రమజీవులు ఇళ్ళకే ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి తరుణంలో ఉపాధ్యాయులుగా మేము మా వంతుగా కొంత ఇక్కడ శానిటేషన్ పనిచేసేటువంటి హాస్పిటల్ సిబ్బందికి కొంత ధైర్యాన్ని ఇస్తూ నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా రోజువారీగా ఇళ్లల్లో ఉండి ఆహారం దొరకనటువంటి ఎందరో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇంకా ఆహార పదార్థాలు అందించాలనేటువంటి ఒక సంకల్పంతో జిల్లా శాఖ నిర్ణయం తీసుకున్నది. దీనికి మన జేసీ శ్రీ రాయశం సార్ గారు కూడా మద్దతు తెలిపి సంఘీభావం తెలిపి వారి చేతుల మీదుగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి ప్రేరణ సమాజంలో ఒక ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి మరి దీనిలో ఈ కరోనాను అరికట్టడంలో ఈ వైద్య సిబ్బంది కానీ పోలీసు శాఖ కానీ తర్వాత అధికారులు కానీ అందరు చేస్తున్నటువంటి కృషికి అందరూ కూడా అభినందనలు తెలుపుతూ మా వంతుగా ఈ సహాయాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మేము కోవిడ్ బాధితులకు సేవలు అమూల్యమైన సేవలు అందిస్తున్న శానిటైజర్ వర్కర్స్కి
మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఇతర కూలీలు కానీ ఇతర వారికి కూడా ఇంకా మామతు సహాయాన్ని మేము అందించడానికి కృషి చేస్తాం. ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ అదనపు కలెక్టర్ శ్రీ రాజశం గారికి మరియు వైద్య సిబ్బందికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జిల్లా డిటిఎఫ్ఓ ఇతర సీనియర్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది గారు శానిటరీ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది హాస్పిటల్లో నిరంతరం మన 24 గంటలు పనిచేస్తున్నటువంటి వీరందరికీ వీళ్ళందరూ కూడా చిరు ఉద్యోగులు వారి యొక్క ఇబ్బందులను గుర్తించి ఎంతో దాతృత్వ హృదయంతో మరి డిటిఎఫ్ ఆర్గనైజేషన్ ముందుకొచ్చి వీళ్ళందరికీ మరి కొంత వెసులుబాటు ఉండే విధంగా కొంచెం నిత్యావసర సరుకులు ఇవ్వడం అనేటువంటి ఎంతో ఆనందదాయకమైన విషయం. మరి ఇట్లాంటి చిరు ఉద్యోగులకు చాలా ఈ యొక్క లాక్డౌన్ వల్ల చాలా చాలామందికి ఇబ్బందులు అనేటువంటి ఉన్నాయి. మరి ఉద్యోగి చిరు ఉద్యోగులకు కానీ లేకపోతే ఇతర వివిధ వాళ్ళకి అందరికీ కూడా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంత ఆహార పదార్థాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఇదే అందరు కూడా కొనసాగించాలని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి ఇదే వారు కూడా సగం జీతంతో ఉన్నప్పటికీ వారు ముందుకొచ్చి వీళ్ళకి సహాయం చేయడం నిజంగా గొప్ప విషయం. ఇదే ఉత్సాహాన్ని మీరు ముందు కూడా చూపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నేను అందరినీ అభినందిస్తాను.